టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. అయితే సిట్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన స్టేని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలకు సంబంధించిన విషయాల్లో సిట్ నియామకం జరుగుతుంది, ఆ తర్వాత దర్యాప్తు కూడా జరుగుతుంది అనే విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పాలి. అయితే దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే రఘునందన్ గారు. రైట్, ఓవరాల్గా అంటే సుప్రీం వ్యాఖ్య చేసింది ఏమిటి అంటే, ఇదివరకు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని దర్యాప్తు చేయడంలో తప్పు ఏమిటి అని. సో సుప్రీం వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవాలి, మరి ఇది ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి ప్లస్ పాయింట్గా మారే పరిస్థితి ఉంది? రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రాజధాని అమరావతి విషయంలో అప్పుడు అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భూములకు సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారు అనేటువంటిది మొదటి నుంచి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములకు సంబంధించినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆ భూములను స్వాహా చేసేటువంటి విధంగా, వాళ్ళకి లాభం కలిగేటువంటి విధంగా అప్పటి ప్రభుత్వం కూడా వ్యవహరించింది అనేటువంటిది వైసీపీ ఆరోపణలు. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద ఒక సిట్ వేసింది. ఆ సిట్టుకు సంబంధించినటువంటి అంశంలోనే రాష్ట్ర హైకోర్టు ఆ సిట్టు ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో స్టే ఇవ్వటము, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ స్టేని తొలగించడం అనేటువంటిది జరిగింది. ఇది కొంత ప్రభుత్వము ఏదైతే అమరావతికి సంబంధించి రాజధాని భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్గుతీల్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక అవకాశం ఏర్పడినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా అంటే మరి ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి అడుగు వేస్తుంది అంటే, ఒకవేళ సిఫ్ట్ నియామకం జరిగి ఆ తర్వాత దర్యాప్తు జరిగితే నిజంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు అవినీతి అక్రమాలన్నీ ఖచ్చితంగా బయటకు వచ్చే పరిస్థితి ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ సిట్ వేశారు, ఆ సిట్టుకు సంబంధించినటువంటి వాటి కొనసాగింపు వాటికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఇప్పుడు కోర్టు దగ్గర హైకోర్టు స్టే ఇచ్చింది, తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ స్టే ఎత్తి వేసింది. కాబట్టి ఇప్పుడు ఆ సిట్టుకు సంబంధించినటువంటి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి అప్పటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏమేమి కుంభకోణాలు జరిగాయి, ఏంటి అమరావతితో పాటుగా మిగతా అంశాలన్నింటినీ కూడా వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇంకేముంది, మేము దీంట్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి అరెస్టులు చేస్తాం, వాళ్ళందరినీ కూడా నిగ్గుదీరుస్తాం, వాళ్ళందరూ కూడా భూభాగాసురులు అనేటువంటి విధంగా చాలా చాలా విషయాలుగా ఆయన ఆల్రెడీ మాట్లాడారు. అంటే ఈ రోజున ప్రభుత్వము ఉవ్విళ్ళూరుతుంది, అమరావతి విషయంలో అప్పటి ప్రభుత్వం తప్పు చేసినట్టుగా ఎక్కడో ఒక చోట చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. నిజంగా కానీ ప్రభుత్వం కానీ అప్పటి ప్రభుత్వం తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే, అవన్నీ నిగ్గు తేలాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇప్పటికే ఏం లేనటువంటి వాటిల్లో కొన్నిటిలో ముందస్తుగా వెళ్ళి అరెస్టులకు ప్రయత్నాలు చేయటం ఇలాంటివన్నీ కూడా కొంత రాజకీయ కక్ష సాధింపుల వల్ల జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసులో కూడా మరి అలాంటి ప్రయత్నాలు ఏమైనా అరెస్టుల కోసం హడావుడిగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. రైట్, అంటే మీరు అన్నట్టు కక్ష సాధింపు కిందికి వెళ్తోందా, లేకపోతే అంటే ప్రజలు కూడా ఎలా అర్థం చేసుకోవాలి మరి నిజంగా ఇదివరకు ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు బయట పెట్టడం ఇది నిజంగా మంచి విషయమే కదా, అంటే రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందనే విషయాన్ని బయటపెట్టడం. తప్పులు జరిగితే ఖచ్చితంగా అలాంటి తప్పుల్ని దర్యాప్తుల ద్వారాగా కనిపెట్టడము, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడేటువంటి విధంగా చూడటం అది చాలా అవసరం. అది ఏ ప్రభుత్వం చేసే ఉండొచ్చు, ఇప్పటి ప్రభుత్వాలు ఖచ్చితంగా వాటిని నిగ్గుతీల్చాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది. అయితే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఆ ఆరోపణలు ఏమిటి, ఇది మునిగి ముంపుకు గురేటువంటి ప్రాంతం, ఇక్కడ కట్టడాలకి అసలు అవకాశం లేనటువంటి భూమి అనేటువంటిది ఆ కట్టడాలకు అనుకూలంగా ఉండదు, ఇది ఒక శ్మశానాన్ని తలపించేటువంటిది, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఈ అమరావతి రాజధాని స్థానంలోనే
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. ఆ అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం అనేటువంటిది ఈ రోజున రాజ్యాంగబద్ధంగా లేదు, చట్టబద్ధంగా లేదని కొట్టు ముందు నిలబడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రద్దు చేసుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించినటువంటి అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. కాబట్టి ఈ అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రభుత్వము తప్పులు చేసింది అని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసిందో వాటిని నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంటుంది ఖచ్చితంగా. అందుకు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ సిట్టు ఇవన్నీ గిన ఏర్పాటైతే త్వరితగతిన విచారణ గిన జరిగితే ఖచ్చితంగా అప్పుడు ఏ తప్పులైతే జరిగాయో ఎవరెవరైతే దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కటకటాల వెనక్కి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో టార్గెట్ అయితే మాత్రం బహుశా నాకు తెలిసి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటుంది. ఎందుకోసం అంటే భూ సమీకరణకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకున్నది. అదేవిధంగా అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి నారాయణ ఇలాంటి వాళ్ళ పాత్ర కొంచెం కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఈ కేసులో నిందితులుగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. బహుశా మరి ఈ సిట్ దర్యాప్తు అనేటువంటిది ఎంత వేగవంతంగా వెళ్తుంది ఏంటి. అయితే కోర్టు ఈ రోజున సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి దాని మీద స్టే ఇచ్చింది. మరి దాని మీద ఏమన్నా ఈ ప్రభుత్వ ఈ విధమైనటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళ పక్షాలు ఏమైనా సరే తెలుగుదేశం గారేమని అప్పటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నా సుప్రీంకోర్టులోనే బెంచ్కి ఏమైనా డివిజన్ బెంచ్కి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా, అలాంటిది ఏమన్నా మరి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఒకవేళ అలా వెళ్తే మళ్ళీ ఎటువంటి పరిస్థితి కనబడుతుంది, అంటే మళ్ళీ ఏమైనా ఆటంకం వస్తుందా లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ఎవరికైనా అలాంటి అవకాశం అయితే ఉంటుంది, ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని మీద దాన్ని ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇప్పుడు ఆ హైకోర్టు స్టేని ఎత్తివేసింది కాబట్టి వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద భిన్నమైనటువంటిది ఏమన్నా తీర్పు వస్తే అప్పుడు ఏమన్నా విచారణ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అయితే మాత్రం సిట్టు ఏర్పాటు సిట్టు దర్యాప్తు అనేటువంటిది వేగవంతంగా జరగటానికి అయితే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది కదా. దానివల్ల అయితే పెద్ద అభ్యంతరాలు ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళు ఒకవేళ పైకోర్టుకు వెళ్ళినా డివిజన్ బెంచ్కి వెళ్ళినా కూడా అప్పటి వరకు అయితే వీళ్ళు వేగవంతంగా విచారణ చేయడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఎందుకు వీళ్ళు కోర్టుల మీద హైకోర్టు ఆ విధంగా ఇచ్చిన సుప్రీంకోర్టుకి ఇట్లాగా పైకోర్టుకి ఎందుకు వెళ్తున్నారు, ఆ స్టేల్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, విచారణ ఎదుర్కోవచ్చు కదా అంటున్నారు. ఎవరైనా సరే ఈ కోర్టుల ద్వారా ఆ విధమైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి హక్కు ప్రకారంగా కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే కదా, హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని రద్దు చేయించుకోగలిగింది. అలాగే ఇంకో కోర్టుకు కూడా వెళ్ళటం అనేటువంటి వాళ్ళ హక్కు సంబంధించినటువంటి అంశం, దాన్ని కాదనేటువంటిది ఎవరికీ లేదు. బహుశా నేను అనుకోవటం అయితే సుప్రీంకోర్టు నుంచి ఈ విధమైనటువంటి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని భూములకు సంబంధించినటువంటి విషయాల్లో సిట్టు దర్యాప్తు జరపడానికి పెద్ద అవరోధాలు భవిష్యత్తులో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది కొంత తెలుగుదేశం పార్టీకి ఆందోళన కలిగించేటువంటి అంశం కూడా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా పెద్ద భూ కుంభకోణ లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ లేకపోతే ఉంటుందో ఉండదో అదన్నీ కూడా రేపొద్దున సిట్ తెలుస్తుంది. కానీ ఎంతో కొంత ప్రొసీజర్ ల్యాప్సెస్ అయితే ఎంతో కొంత ఉంటాయి. ప్రభుత్వం ఉన్న తర్వాత ఏదో ఒక రకంగా చిన్న చిన్న తప్పులు పెద్ద తప్పులు ఉంటాయి కాబట్టి ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రాజధాని విషయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడింది అనేటువంటి నిరూపించేటువంటి ప్రయత్నాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని దోషులుగా తేల్చడానికి సిట్ ప్రయత్నించేటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే సిట్టుకిన వేగంగా దర్యాప్తు జరిపి ఇంకొక కోర్టుల నుంచి అంత అవాంతరాలు రాకపోతే ఎన్నికలకు ముందు కీలక నేతలు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారాయణ గారు ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు. సో మొత్తానికి నిజానికి కూడా ఏపీ ప్రభుత్వానికి ఇది ఊరట అనే చెప్పాలి. మరి సిట్టు దర్యాప్తు గనక త్వరితగతిన జరిగితే కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి, వీలైతే కీలకమైన అరెస్టులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అనేది అనలిస్ట్ చెప్తున్నమాట. స్టేట్ యూన్ టు సుమన్ టీవీ.